Excuse me, sir. Yes, come in. Sir, iro mi schedule chena change undi. Senior IAS officer interview cancel ayindi. Daniki baduluga. Carry on. మీకు క్రియేటివ్ డైరెక్టర్ ధరణితో డిబేట్ ఉంది. ఎవరు? డైరెక్టర్ ధరణి. ఏం మాట్లాడుతున్నారు అనుకో? నేను ఎవరో తెలుసా? యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ని, 10 years ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ అందరూ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్, IAS, IPS ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేశాను. ఇన్ని అచీవ్మెంట్ చేసి నేను బ్లూ ఫిలిమ్స్, వల్గర్ ఫిలిమ్స్ చేసి ఫేమస్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలా? సార్, ఇది MD సార్ డెసిషన్. వెళ్ళానకు చెప్పు, నేను చేయనని. సార్, ఒకసారి మీరే MD సార్కి చెప్పండి. సార్ ఏంటిది? ముందు నేను చెప్పేది విను, ఆ తర్వాత మాట్లాడు. చెప్పండి సార్. డైరెక్టర్ ధరణి ముందే మెంటల్ మనిషి. ఎవడు పడితే వాడు డిబేట్లో కూర్చుంటే పెద్ద గొడవ అవుతుంది, అప్పుడు ఛానల్ పరువు పోతుంది. అలా అనుకుంటే డిబేట్ని క్యాన్సిల్ చేయొచ్చు కదా సార్? కన్నా దీనివల్ల ఎవరికి ఉపయోగం? కన్నా మనం రన్ చేస్తుంది పొలిటికల్ ఛానల్ కాదు, న్యూస్ ఛానల్. మన మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇండియాలో జరిగే అన్ని న్యూస్ని ప్రజలకు చేరవేయాలి. సార్ ఇంకేం మాట్లాడుకో, నేను చెప్పించాయి. ఇది నా ఆర్డర్. ఇంకేంటి ఇక్కడే ఉన్నావు? ఆర్డర్ వేశారు కదా, చేస్తాను, వెళ్ళు. సార్, తన గురించి మీకేం తెలియదు కదా సార్. ఈ ఫైల్లో తన గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని అక్కడ పెట్టాలో. నా ఫిలిమ్స్లో ఎవరైనా అమ్మాయిని డైరెక్ట్ చేస్తున్నప్పుడు నాకు మా అమ్మ, మా నాన్నతో అన్న మాటలు గుర్తొస్తాయి. మన అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది, అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కూడా వచ్చింది. మనం జాబ్కి పంపించినట్లయితే నాకేం చేయాలి తెలుసు. ఆడదాని సలహాలు తీసుకునే పొజిషన్ నేను ఇంకా రాలేదు. ఆడదానిలాగే ఉండు. 10వ తరగతి చదివి నువ్వే ఇన్ని సలహాలు ఇస్తే రేపు ఉద్యోగం చేసి ఇదేంటి ఇస్తుందో. పెళ్లి కొడుకుని చూస్తున్నా, రేపు నెలలో దీని పెళ్లి. అడ్డమైన సలహాలు ఇవ్వడం ఆపేయి. ఆ క్షణం ఆ చెంపదెబ్బ శబ్దం ఎంత భయంకరంగా వినిపించిందంటే ఈ ప్రపంచంలో అలాంటి శబ్దం ఇంకోసారి వినకూడదనిపించింది. హలో మ్యామ్. ఓకే, ఫస్ట్ నువ్వు బయట నుంచి రావాలి. అండ్ మీరు అక్కడ కూర్చొని గ్లోబ్ తిప్పుతూ ఉండాలి, కానీ మీకు ఇష్టం వచ్చినట్టు చేయకండి, నేను చెప్పినట్టు చేయండి. ఓకే. అండ్ అంత పర్ఫెక్ట్గా ఉన్నారు కదా? ఓకే, విల్ గో ఫర్ టెక్. కెమెరా రోలింగ్ మ్యామ్. యాక్షన్. మే ఐ కమ్ ఇన్ సర్? సార్ పిలిచారంట. నేను నీకొకటి చెప్పాలి. అదేంటంటే అది చెప్పనా? No! కట్. ఏంటి మేడం, ఇండియా ఫ్లాగ్ ని నలపడం ఏంటి? అసలు సినిమా రిలీజ్ చేయనీరు. ఒకవేళ రిలీజ్ చేసినా థియేటర్లు తగలబడిపోతాయి. నేనొచ్చింది ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ తీయడానికి కాదు, జీవితాన్ని తీయడానికి. జీవితం అంటే ఇలానే ఉంటుంది. అయ్యో ఫ్లాగ్ చాలా పవిత్రమైందని దాన్ని తీసి రేప్ చేయరు. అయినా ఫ్లాగ్ నలిగిపోతుంది కనిపిస్తుంది, కానీ ఒక అమ్మాయి జీవితం కనిపించట్లేదా మీకు? నేను చెప్పింది మాత్రమే చెయ్యి. నేను చెప్పానారా అమ్మాయిని కొట్టమని? నా దగ్గర ఓవర్ యాక్షన్ చేయకు. నిజానికి గాంధీగారు చెప్పినట్లు అసలైన స్వాతంత్రం ఆడది అర్ధరాత్రి తిరిగినప్పుడు కాదు, పట్టపగలు అందరి మధ్యన ఒక ఆడది ఒక మగాడితో సమానంగా మాట్లాడినప్పుడు అసలైన స్వాతంత్రం వచ్చినట్టు. నమస్కారము. జాతీయ జెండాని కించపరిచినందుకు డైరెక్టర్ ధరణి మీద కేసు నమోదైంది. చేదినమ్మ, ఇలాంటి వాళ్ళని కేసులు కాదు ఒకేసారి ఉరితీసేయాలి. ఆ రోజు సరిగ్గా జనగణమన కూడా రాని జనం నాకు జెండా గురించి, జెండా విలువల గురించి చెప్పారు. రేయ్, డైరెక్టర్ ధరణి బ్లూ ఫిల్మ్ చూస్తున్న వీడియో ఫేస్బుక్ లో రిలీజ్ అయిందిరా. అవునా? ఉండు చూపిస్తాను. ఇదిగో చూడు. ఇది బ్లూ ఫిల్మే ఇంతగా చూస్తుంటే దీనికి మ్యాటర్ ఎన్నిసార్లు ఫినిష్ అయిందో. ఇప్పుడు చూడు దీనికి కామెంట్ ఏమిస్తాను. డైరెక్టర్ ధరణి వైరల్ అవుతున్న వీడియో గురించి ట్విట్టర్లో చాలా గట్టిగా రిప్లై ఇచ్చింది. నిన్న రాత్రి ట్విట్టర్లో తన ఫస్ట్ పోస్ట్ పెట్టి నేను పిచ్చైతే మరి వీళ్ళెవరు అంటూ గట్టిగా మాట్లాడింది. ట్వీట్ 2లో మీనింగ్ ఆఫ్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఫీమేల్ డాగ్ అని, ట్వీట్ 3లో ఈ ఆడ కుక్కలకి బ్రెయిన్ ఉండదు అందుకే ఏ కుక్క దొరికితే ఆ కుక్కతో సహజీవనం చేస్తుంటుంది, ట్వీట్ 4లో ఒక ఆడది కూడా ఎవరితో పడితే వాళ్ళతో తిరిగితే దాన్ని బిచ్ అంటారు, బిచ్ అని తెలిసిన వాళ్ళతో తిరిగే మగవాళ్ళని ఏమనాలో మీ ఊకే వదిలేస్తున్నా. ఇక ట్విట్ 5కి వస్తే నేను కొత్తగా ఒక సినిమా తీస్తున్నాను, అందులో యాక్టర్స్ కి అస్సలు బట్టలు ఉండవు, దయచేసి ఈ ఫిలిమ్స్ ని ఓ లో మైండెడ్ పీపుల్ చూడకండి ఎందుకంటే ఈ ఫిలిం మీకు అర్థం కాదు అని నిన్న రాత్రి కొన్ని వివాదాస్పద ట్వీట్లతో జవాబిచ్చిన డైరెక్టర్ ధరణిపై జనం మండిపడుతున్నారు. ఇప్పుడే డైరెక్టర్ ధరణి ఇంకో ట్వీట్ చేసింది. ట్వీట్ 6, బట్టలు లేని సినిమా తీయడం తప్పైతే బట్టలు లేని బొమ్మలకి దండం పెట్టడం కూడా తప్పే. ఈ ట్వీట్ పై స్పందించిన ప్రముఖ మహిళా కార్యకర్త డైరెక్టర్ ధరణిని ట్వీట్లో మాట్లాడడం కాదు దమ్ముంటే లైవ్ డిబేట్ కి రా మాట్లాడదామన్నారు. దీనికి స్పందించిన డైరెక్టర్ ధరణి గారు ట్వీట్ 7లో ఐఎమ్ కమింగ్ టు యువర్ స్టూడియో టుమారో ఫర్ ది డిబేట్ అని సమాధానం ఇచ్చారు. హలో యా స్టార్ట్ అవుతున్నాం. ఒక హాఫ్ అన్ అవర్లో స్టూడియోలో ఉంటాం. ఏ హాయ్, ప్రస్తుతానికి కొంచెం బిజీగా ఉన్నాను, నేను మళ్ళీ కలుస్తాను. हिमसे इला अणचिवेसे मगुवनी क्रोधम अला आवहिंचे तनुवुनी స్వేచ్ఛ అన్న మాట మరిచేను దేశమే ఎప్పుడు స్త్రీలపైనే వివక్ష చూపేను ఈ లోకమే. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పగలిగే స్థాయి ఎవరికుంది? అని చెప్పగలిగే స్థాయిలో ఎవరున్నారు? చూసేవాడా, చేసేవాడా, వినేవాడా? స్వతంత్రమే ఉంది ఈ దేశానికేనా? స్త్రీ జాతికెన్నడూ అది లేదా? నీకు జన్మనిస్తే అది ఓ శాపమేనా? స్త్రీ లేకను మనలేవు కన్నీళ్ళన్నీ అలలై